కేసీఆర్ బంగారు తెలంగాణ బూటకమన్నారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. రైతు ఆత్మహత్యలు తెలంగాణ విషాద వాస్తవమన్నారు. మానుకోటలో 3 నెలల్లోనే 17 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం సంక్షోభ తీవ్రతకు నిదర్శనమని ట్వీట్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఢిల్లీలో షికారు చేస్తున్న సీఎంకు రైతుల ఆర్తనాదాలు వినబడట్లేదా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ నేతలు శివరాత్రి జాతరలో తనను అవమానించేలా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు శంభులింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు ఉత్తమ్ దంపతులు. మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే శానంపూడి సైద్ రెడ్డి శివరాత్రి ఉత్సవాలను రాజకీయ లబ్ది కోసం వాడుకుంటున్నారన్నారు. రాజకీయాలకు అతీతంగా ఎద్దుల పందాలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామన్నా ఎస్పీ రాజకీయం చేస్తున్నాడన్నారు. ప్రోటోకాల్ పాటించకుండా గులాబీమయం చేస్తున్నారని మండిపడ్డారు. జాతర పేరిట రాజకీయం చేస్తే పాపం తగులుతుందన్నారు. పోలీసులు ఉపయోగించి జాతరను కూడా రాజకీయ లబ్ధి చేసుకోవడం తప్పనిసరిగా ఈ శివుని పాపం గురించి చెప్పింది. ఎస్పీ గారు ఆలోచన చేసుకోవాలి. ఇది ఉన్నత పదవి ఉందో ఆయన నేరుగా నాకే చెప్పిండు. ఎడ్ల పందాలు న్యూట్రల్ గా దేవాలయ కమిటీలో నిర్వహించి అందరినీ నన్ను ఆహ్వానిస్తా చెప్పిండు. ఆహ్వానించలేదు. నన్ను అవమానం చేసే ప్రయత్నం చేస్తుంది ఈ జాతర. శాశ్వతంగా ఏ కేసీఆర్ ఏ సైడ్ రెడ్డి ఉండరు. మీరు మీ డ్యూటీలు న్యూట్రల్ గా నిర్వహిస్తూ ఉంటే బాగుండేది. సిఎల్పి నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర 3వ రోజు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో కొనసాగింది. తన పీపుల్స్ మార్చ్ ఎన్నికల కోసం కాదని, తెలంగాణ ప్రజల కోసమని చెప్పారు. లక్ష కోట్ల బడ్జెట్ ఉన్నా గ్రామాల్లో ఇల్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు, ఉద్యోగాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఫైరయ్యారు. పంటలకు మద్దతు ధర అడిగితే రైతులకు బేడీలు వేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు భట్టి విక్రమార్క. పెట్రోల్ ధర చూడండి, నిత్యావసర సరుకుల ధరలు చూడండి, నిరుద్యోగ యువతి యువకుల సమస్య చూడండి, రైతు సమస్యలు చూడండి, పావుల వడ్డీ రుణాలు లేనటువంటి మహిళల సమస్య చూడండి. ఇన్ని సమస్యలతో రాష్ట్రం సతమతం అవుతా ఉంటే ఈ రాష్ట్ర సంపద అంతా కొన్ని లక్షల కోట్లు ఉంది, ఎక్కడ పోయిందని లెక్కలు అడిగితే లెక్కలు చెప్పడానికి ఎవరు ఇష్టపడట్లేదు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ఒక్కటేనన్నారు కాంగ్రెస్ లీడర్లు.